తన్న తండ్రికి కనుపాప తానే, తనని పాలించే భర్త విజయానికి సగకారణమై తను పాలిచ్చిన బిడ్డలను కనురెప్పలా కాపాడుకుంటూ చివరికి తనకంటూ తాను కూడా మిగలకుండానే ప్రకృతిని సృష్టిస్తూ తామే ప్రకృతిగా మారి ఎందరో స్త్రీమూర్తులకు పాదాభివందనంతో మన ఎస్టెన్ న్యూస్ చెబుతుంది మాతుజే సలాం. ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. న్యూస్ ఛానల్లో మహిళలకంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఇచ్చి మహిళలను గౌరవిస్తూ మహిళల యొక్క అభివృద్ధి సమాజ అభివృద్ధి అని భావించినటువంటి పొదిలి వెంకట్ గారికి మరొకసారి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పొదిలి వెంకట్ గారు వచ్చి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక విషయం ఏంటంటే, దాదాపు మన తెలుగులో ఒక 25 దాకా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి దాంట్లో ఒక 2 తప్ప, టీ న్యూస్ V6 తప్ప, మిగతా అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ యాజమాన్యాల చేతి కింద ఉండే ఛానల్స్, వాళ్ళ పెట్టుబడితో వారి వ్యాపారాల గురించి నడుస్తున్న ఛానల్స్, అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఒక ప్రధాన ఒక విషయం ఏంటంటే, మహిళలకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వట్లేరు. మనలో సగం, సృష్టిలో సగం, సమాజంలో సగం అని మాటల వరకే పరిమితం చేస్తున్నారు, కానీ మహిళలకు సంబంధించిన విషయాలను మాత్రం ఎక్కడ పెద్దగా ప్రస్తావన తీసుకురావట్లేరని చెప్పి మా ఎస్ఎన్ భావిస్తుంది. మహిళ మీద ఏదైనా అగాధ్యం జరిగినప్పుడు మాత్రమే ఆయా టీవీ ఛానళ్ళ లైవ్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ రేటింగ్ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ రేటింగ్ పెరగడానికి మాత్రమే ఈ మహిళా సమస్యలను ఒక సాగుగా చూపించుకొని వాళ్ళ వ్యాపారానికి వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్లకు న్యాయం చేస్తున్నారని చెప్పి ఎక్కడ కూడా మనము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ఛానల్ అని మనం చెప్పలేం, కానీ మన తెలంగాణ వాసే మనకు తెలుసు, కవల పిల్లలు ఇద్దరు ఒకే తల్లతో ఉంటే వాళ్ళని చూపించి ఒక ఛానల్ లైవ్లో కూర్చోబెట్టి వాళ్ళతోని ఎన్ఆర్ఎస్తోని డొనేషన్స్ వేయించుకొని లైవ్లో కొన్ని లక్షలు వేయించుకొని లాస్ట్కు వాళ్ళకి ఆటో ఛార్జీలు మాత్రం ఇచ్చే వాళ్ళని ఇంటికి పంపించారు. దాదాపు ఆ ఛానల్కి ఒక 40 లక్షల దాకా కూడా వాళ్ళు వెనకేసుకోవడం జరిగింది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యని సాగుగా చూపించి వాళ్ళ వ్యాపారానికి వాళ్ళు డెవలప్ అయ్యడానికే తప్ప ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఆ పాపలకి ఆపరేషన్ కాలేదు, మనకందరికి తెలుసు. రకరకాలుగా ఈరోజు మీడియా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ రాజకీయంగానే కాకుండా వాళ్ళ వ్యాపారం కూడా వాళ్ళ పబ్బాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు భిన్నంగా మనము ఒక ఎస్టెన్ న్యూస్ ఛానల్ నుంచి మా తుజే సలాం అనే ప్రోగ్రాంతో ప్రతి వారం కూడా సమాజంలో ఉన్న బాధలు ఎదుర్కొంటున్న, బాధలు పడుతూ అభివృద్ధి అయిన మహిళ గురించి మనం ఒక స్టోరీ లాగా, ఒక ఆర్టికల్ లాగా రాసి దాన్ని టెలికాస్ట్ చేసి మిగతా మహిళలకు కూడా మనం దాన్ని ఒక సందేశం లాగా చూపించడానికి మనం మా తుజే సలాం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ ప్రోగ్రాం కూడా మీకు తెలుసు, ప్రైమ్ టైం, నాన్ ప్రైమ్ టైం అనే 2 టైంలు ఉంటాయి మనకి. ఆ నాన్ ప్రైమ్ టైం కాకుండా ప్రైమ్ టైంనే ఈ మాతుజే సలాంని ఎస్టెన్ టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేస్తుంది. మనందరూ తెలుసు నాన్ ప్రైమ్, ప్రైమ్ అంటే ఏంటంటే మార్నింగ్ 7 నుంచి మార్నింగ్ 10 దాకా ప్రైమ్ టైం అంటారు. దాన్ని ఎందుకంటారంటే ఆ టైంలో ఎక్కువ మంది ఛానల్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 6 నుండి మళ్ళీ 10 దాకా చాలామంది ఛానల్ చూస్తారు, అది ప్రైమ్ టైం అంటారు. అంటే రేటింగ్ కూడా అన్ని ఛానల్స్కి ఎక్కువ ఉంటుంది ఈ సమయాన్ని. కానీ మీరు చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఈ టైంలో ఎవరు కూడా చేయరు, మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ పెట్టుకుంటారు. కానీ ఎస్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ మాతుజే సలాం మాత్రం మార్నింగ్ అయినా లేదా ఈవినింగ్ అయినా దీన్ని ఛానల్ని టెలికాస్ట్ చేసి ప్రతి మహిళ కూడా చూసే విధంగా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీస్తున్నాం. ఇకపోతే ఒకటే చివరిగా, నా కాన్సెప్ట్ మాతుజే సలాంతో మాత్రమే కాదు, ప్రధానంగా ఈరోజు మనం సమాజంలో సృష్టిలో సగ భాగం ఉన్నవాడు అనుకున్నప్పుడు మనకు సంబంధించిన వార్తలు పెద్దగా రావట్లేవు. మీరు చూడండి, 9 గంటల నుంచి 9:30 దాకా 30 మినిట్స్ బులెటిన్ ఉంటే దాంట్లో 26 మినిట్స్ దాకా న్యూస్ ఉంటాయి, మిగతా వ్యాపార ప్రకటనలు ఉంటాయి. కానీ దాంట్లో మహిళకు సంబంధించిన వార్తలు ఎన్ని ఉంటున్నాయి కూడా మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేయండి, ఒక 2-3 తప్ప పెద్దగా ఏముండవు. నేనేం చేస్తున్నా అంటే ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఒకటే నేను చెప్తున్నాను, మోస్ట్లీ
ఒక 10-15 డేస్ తర్వాత లేదా ఏప్రిల్ 1 నుంచి ప్రతిరోజు కూడా ఒక మహిళా బులెటిన్ ఇస్తున్నా, డైలీ బులెటిన్. ఆ బులెటిన్ కూడా ప్రైమ్ టైంలో ఈవినింగు 9 గంటల నుంచి 9:30 దాకా ఆ ప్రైమ్ టైంలో ఆ న్యూస్ బులెటిన్ని మనం టెలికాస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మిగతా ఛానళ్ళు ఎంతైతే సమాజానికి దేశంలో ఏం జరుగుతుందో మొత్తం చూపిస్తారో అరగంటలో, ఈ మహిళలకు సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎస్టన్ టీవీ ఛానల్ అరగంటలో చూపిస్తుంది. అంటే దానికి మనం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ విధంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, పెద్దలకు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ప్రత్యేకంగా 119 నియోజకవర్గాలలో తెలంగాణలో 119 మహిళా విలేకరులను పెడుతున్నాం. 119 మంది మహిళా విలేకరులను పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా మహిళలకు సంబంధించిన వార్తలు మాత్రమే సేకరిస్తారు. అక్కడ దోపిడీ జరిగినా, దొంగతనం జరిగినా, ఇంకోటి జరిగినా పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు. దానికి సంబంధించి డివిజన్ రిపోర్టర్, మండల రిపోర్టర్ ఉంటారు. కానీ ఎక్కడైతే మహిళకు అన్యాయం జరుగుతుందో, మహిళా కార్యక్రమాలు జరుగుతున్నాయో, దానికి సంబంధించిన వార్తలు మాత్రమే ఆ డివిజన్ రిపోర్టరు న్యూస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని 119 నియోజకవర్గాల్లో 119 మంది పెడుతున్నాం. ఆ 119 మంది విలేకరులు సేకరించిన సమాచారంతో 9 నుంచి 9:30 దాకా ఒక ప్రైమ్ టైంలో ఒక న్యూస్ బులెటిన్ పెడుతున్నాం. ఈ బులెటిన్ ద్వారా ఇంతవరకు ఏ ప్రపంచంలోనే మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు, ఇది నేను గొప్పగా భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఛానల్ కూడా ఇంతవరకు మహిళల గురించే రోజు ఒక బులెటిన్ ఇచ్చిన దాఖలా లెక్కలేవు. నాకంటే ముందు చాలా ఛానల్ ఇచ్చిన 100,000 కోట్లతో కూడా ఛానల్ నడుస్తున్నాయి, అదంతా మనకు తెలుసు. కానీ మహిళా బులెటిన్ పెట్టడం వల్ల ఏమి ఆదాయం రాదు, రాదని ఉద్దేశం వాళ్ళు పెట్టట్లేరు. కానీ నేను మ్యాక్సిమం 1వ తారీఖు నుంచి ఈ మహిళా బులెటిన్ని డిఫరెంట్ పంతాల్లో దాన్ని పెడుతున్నాను. మీ అందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా నుండి, మంచిర్యాల జిల్లా నుండి మొదటిసారిగా మహిళా విలేకరులు, మా మిత్రులు, మా జిల్లా స్టాఫరు ఇద్దరిని రిక్రూట్ చేయడం జరిగింది. మై నేమ్ ఇస్ సువర్ణ సంఘసాల, వైఫ్ ఆఫ్ వేణుగోపాల్. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఎస్టన్ రిపోర్టర్గా పనిచేయను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నాకు ఎస్టన్ ఛానల్ వాళ్ళు మంచిర్యాల రిపోర్టర్గా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందండి. ఎస్టన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సామాజిక న్యాయం మీరందరూ తెలిసే ఉంటుంది, ఇక్కడ కుల మతాలకు, వర్గ విభేదాలకు తావులేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే మైనారిటీగా ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ఈ జాతి, ఈ సమాజం నిర్లక్ష్యానికి గురి చేస్తుందో వాళ్ళని ఆదరించి వాళ్ళకి సపోర్ట్ చేయడానికే ఎస్టన్ టీవీ ఛానల్ ముందుకొస్తుంది. అందుకని మీరందరూ కూడా ఆ 9 PM బులెటిన్ ఏదైతే వస్తుందో దాన్ని అందరూ కూడా చూడండి. నేను ఇదే టైం ఎందుకున్నానంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. దయచేసి సోదరి మనందరూ జాగ్రత్తగానండి. మనం ఏం చేస్తామంటే 7 గంటలకు సీరియల్ స్టార్ట్ అవుద్ది, అవునా? ఏ సీరియల్ స్టార్ట్ అవుద్దాం 7 గంటలకు మంచిగా చెప్పండి తల్లులు. అమెరికా అమ్మాయి అంట, అమెరికా అమ్మాయి టీవీ సీరియల్ స్టార్ట్ అవుతే లాస్ట్ మంగమ్మ గారి మనవరాలతో సీరియల్ అయిపోతుంది. అప్పటిదాకా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇప్పటిదాకా సోదరి మనం చెప్పారు ఇంట్లో పనులు చేసుకుంటాం, బయట పని చేస్తుంటాం, సమాజ సేవ చేస్తాం, అన్నీ చేస్తుంటాం. కానీ దీంతోపాటు ఈ సీరియల్ సేవ కూడా చేస్తుంటాం మనం. ఎందుకంటే మీరు ఇట్లా సీరియల్ చూడకపోతే వాళ్ళ రేటింగ్ అంటే డిమాండ్ పడిపోద్ది. అది మనందరూ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో పని చేసుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తారు చూడవాడు, 1-2 నిమిషాలు. ఆ 2 నిమిషాలలో మీరు ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ సీరియల్ దగ్గర కూర్చుంటారు మన వాళ్ళు. కానీ ఆ 2 నిమిషాల్లో వాడికి టర్న్ ఓవర్ అవుద్ది, యాడ్స్ వస్తాయి, విపరీతంగా యాడ్స్ వస్తాయి, అవునా? ఇది మనందరూ తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ నేను ఒక చిన్న పని ఏం చేస్తున్నా అంటే 9 గంటల నుంచి 9:30 జరిగే ఏదైతే ప్రైమ్ టైం న్యూస్ ఉందో ఆ న్యూస్ బులెటిన్ మాత్రం ప్రతి ఒక్కరు చూస్తారు మ్యాక్సిమం. ఇది మన పొలిటికల్లో ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు. అది అంటే దీని మొత్తం మన న్యూస్లు చూస్తున్నా కానీ ఆ న్యూస్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆ టైంలో చూస్తుంటారు. నేను ఈ మహిళా బులెటిన్ని ఆ టైంకి ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే ఆ టైంలో ఏ ఛానల్ కూడా మహిళలకు సంబంధించిన బులెటిన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ టైంలో అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ బులెటిన్ చూస్తారు. ఆ బులెటిన్ చూసిన క్రమంలో మిగతా ఛానల్లో బులెటిన్ చూసడానికి మనం అవకాశం ఇవ్వద్దు అంటే అంతటి చక్కటి క్వాలిటీ క్లారిటీగా మనం
న్యూస్ ఇచ్చినప్పుడు మిగతా ఛానల్ అందరూ కూడా మహిళలు అందరూ కూడా ఈరోజు మంగమ్మ గారు మనవడు ఏదో అమెరికా అమ్మాయి అంటున్నారు కదా, ఆ ఛానళ్ళని కూడా బంద్ చేసి మన ఛానల్ చూసడానికి మనం ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏంటంటే మిగతా ఛానల్ డెఫినెట్గా రేటింగ్ పడిపోతుంది. అంటే మీరు అనుకుంటుండొచ్చు అన్నది ఇంత చిన్న ఉండు అంత పెద్ద పెద్దవాళ్ళతో డీ కొంటడా, ఒక్కొక్క ఆయన తెలుసు, ఒక ఆయన లక్ష కోట్ల అవినీతి అంటారు, ఒక ఆయన పెద్ద పెద్ద ఫిలిం సిటీలు కట్టుకున్నారు, వాళ్ళతో ఈయనేమి డీ కొనొచ్చు అనుకుంటారు. మనం డీ కొనడం కాదు, ఎదుటి వారితో పోటీతత్వం కాను కాదు, కానీ ఎవరు ఎవరైతే విస్మరించారో విస్మరించిన దాన్ని మనం భుజాన్ని వేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారికి ఏం తక్కువ చెప్పి తెలంగాణ ఉద్యమం చేపట్టిండు, ఆయన జబర్దస్త్ వెల్ సెటిల్డ్ డిప్యూటీ స్పీకర్, ఒక మంత్రిగా పనిచేసిండు, కానీ ఆయన ఎక్కడ హర్ట్ అయ్యిండు? తెలంగాణ వాదులను ఎక్కడైతే ఆంధ్ర పెత్తందారులు తన గుప్పెట్లో పెట్టుకొని తన కాళ్ళ కింద ఎట్లయితే అణగదొక్కుతున్నారో దాన్ని భరించలేకపోయాడు, దాన్ని సహించలేకపోయాడు. సహించలేకపోయి ఈరోజు ఒక కేసీఆర్ బక్క పలచని కేసీఆర్ ఈరోజు ఏమైండు? ప్రపంచానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, నాటోళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఫాలో అవుతూ కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు ఆయన ఇచ్చే పిలుపు గురించి, ఆయన మాట్లాడే మాట గురించి ఈరోజు చూస్తున్నారు. మీరు చూడండి, టీ న్యూస్ అని చెప్పను కానీ వేరే న్యూస్ ఛానల్లో కేసీఆర్ గారు మాట్లాడితే దాని రేటింగ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. ఎందుకంటే ఆయన మాట వినాలి, ఆయన హావభావాలు కానీ ఆయన యాస కానీ చూడాలని చెప్పి వినాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. కానీ అదే బక్కపరచిన కేసీఆర్ ఒకప్పుడు రకరకాల కూతలు కూర్చారు, కారు కూతలు, ఏం కూతలు అనేది మనం మన డాన్స్ మీద మనం అనుకోవద్దు, కానీ అట్లా చేసిన వాళ్ళు ఈరోజు అదే కేసీఆర్ దగ్గర ఒక్కొక్కరు మోకరెళ్ళి కేసీఆర్ గారు మాకు టైం ఇయ్యట్లేరు, మాకు టైం ఇయ్యట్లేరు అంటారు. మీకు ఎందుకు టైం ఇవ్వాలి? కేసీఆర్ గారికి సూట్ కేసులు తీసుకుని అలవాట్లేదు అంటే నేను ఎంత చెప్తున్నా అంటే వన్ సైడ్ కాదు, నాకు తెలిసిన సత్యం గురించి నేను చెప్తున్నాను. దయచేసి కొంతమంది ఏమైనా ఉంటే అన్యాయంగా భావించదు. దీంట్లో కేసీఆర్ని దగ్గర నుంచి చూశాను చేపట్టి నేను కొంత పంచుకోవాలని చెప్పి, నా సోదరిమంతా పంచుకోవాలని చెప్పి నేను నా బాధలంతా నేను చెప్తున్నాను, అన్నదిగా భావించొద్దు. అదేవిధంగా ఆయన ఏ విధంగా అయితే తెలంగాణ అంశాన్ని భుజాన్ని వేసుకొని లాస్ట్కు సార్, ఇక్కడ సోనియా గాంధీ కూడా చాలా ఉదార స్వభావంతో ఆమె కూడా ఒక తల్లిలాగా మనల్ని మన కష్టాన్ని ఆమె గ్రహించి మనకు తెలంగాణ ఇచ్చిన దాంట్లో ఆమె వంతు కూడా చాలా ఉంది. మనం ఈ సందర్భంగా ఆమెను కూడా మనం స్మరించుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రారంభించారో ఈరోజు ఎస్టెన్ న్యూస్ ఛానల్ నుంచి కూడా మాతు చేసలాం అనే ప్రోగ్రాం ద్వారా ఎస్టెన్ న్యూస్ ఛానల్ ప్రారంభిస్తుంది. దాన్ని అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేసి ఇక్కడ ఒకటే, మిగతా ఛానళ్ళు కూడా మహిళలకు సంబంధించిన డైలీ బులెటిన్ ఇవ్వాలి, డిమాండ్ కాదు ఇది, మనల్ని చూసి వాళ్ళు ఇవ్వాలి. అమ్మ ఎస్టెన్ వాడు అంటే వాడు న్యూస్ బులెటిన్ ఇస్తున్నాడు మహిళల గురించి చాలామంది, ఎందుకంటే రేటింగ్లో తెలిసిపోతుంది ఏ టైంలో ఏ ఛానల్ రేటింగ్ ఏ విధంగా ఉంటుందని. దాని కొంతమంది ఉంటారు దాన్ని చూస్తారు, చూసినప్పుడు ఎస్టెన్ టీవీ ఎందుకు రేటింగ్ పెరిగిపోతుందంటే వాడు ఏదో మహిళా బులెటిన్ పెట్టినంట, మహిళా బులెటిన్ లేమిస్తుండు. అది చూసి మనకంటే ఎక్కువ రేటింగ్లో ఉన్న ఛానల్ కూడా నాకంటే ముందుగా నేను ఈరోజు ప్రకటిస్తున్నా, మార్చి 15 నాడు ఏప్రిల్ 1 నుంచి మహిళా బులెటిన్ పెడుతున్నాను నేను ఈరోజు ప్రకటిస్తున్నా. రేపటి నుంచే ఎవరైనా పెట్టవచ్చు, మిగతా ఛానల్ పెట్టవచ్చు, నేను దానికి స్వాగతిస్తున్నా. ఎందుకంటే ముందుగా అనౌన్స్ చేసేది మనం, ముందుగా పెడతామని చెప్పి మనం హామీ ఇస్తున్నాం, దాని తగ్గట్టు దాన్ని మొత్తం కూడా మనం సర్వంగా దానికి సన్నాహితం అవుతున్నాం. కానీ వేరే ఛానల్ కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా న్యూస్ బులెటిన్ పెట్టి మహిళలకు సంబంధించిన సమస్యలు కానీ వారి యొక్క ప్రాధాన్యత కానీ గుర్తించి అందరూ కూడా సహకరించాలని చెప్పి మిగతా ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఈ ఈ బులెటిన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఎస్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ మాత్రం ఈ బులెటిన్ ఇస్తుంది. అందుకని అక్కలకి చెల్లెలకి అందరూ కూడా మీరు మరీ మరీ ప్రాధాన్యపడి చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ సంబంధించిన విలేకరులు ఎక్కడ ఉన్నారు అని మీరు వాళ్ళని వాకప్ చేసి మీ న్యూస్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి. అంటే మంచి కార్యక్రమాలు, ఎందుకంటే మిగతా ఛానల్ వాళ్ళు ఇస్తున్నా కానీ దానికి భిన్నంగా దానికి మంచి ఎన్నో రెట్లుగా ఎక్కువ ఇచ్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి మా టీం అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా మీరంతా చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా మా మంజుల గారు కానీ ఇక ఒక్కొక్కరి పేర్లు అందరి పేర్లు చెప్తే బాగుంటుంది, ఇక నా పేరు చెప్పలేదు మా సావన్ రెడ్డి కానీ అందరి పేరు పేరున మా స్టాఫ్ కానీ మా సిబ్బంది కానీ మా విలేకరుల మిత్రులకు అందరూ కూడా మహిళలందరూ కూడా నేను వీళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇక్కడ పోతే మిగతా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంజుల గారిని ఈ డయాస్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదలు పెట్టాలంటే ముందుగా దేవుని స్మరించుకోవడం జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమం ఇప్పుడు మొదలుపోతోంది. మహిళా మహిళలందరూ కూడా ఒక్కసారి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. శుభం
ద్వారా విన్నాం కొద్ది క్షణాలలో. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పెద్ద ఎత్తున కూర్చున్నారు, చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మనం అసలు తెలుసుకోవాలి, ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామని. ఇది పాశ్చాత్య కల్చర్ అయినప్పటికీ 1909లో ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే ఏంటంటే మహిళలకు కూడా ఒక రోజు కేటాయించాలి, మహిళలు చేసే ప్రతి పనిలోనూ వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని ఒక చిన్న యునైటెడ్ నేషన్స్ వారికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని 1977 యునైటెడ్ నేషన్స్ వారు మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో వారిని ప్రోత్సహించాలని వారికి బహుమతులు అందించాలని ఆ విధంగా చేసినట్లయితే మహిళలు అన్ని రంగాలుగా ముందుకు వెళ్తారని వాళ్ళకు ఒక రోజు కేటాయించాలని అదే రోజు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి 1977 నుంచి అంటే 40 నుంచి మనము ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు మహిళ యొక్క పాత్ర, మహిళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది కుటుంబంలో అంటే అతి కీలకమైన పాత్ర. మన పాత్ర ఉదయం లేచిన కాడి నుంచి అంటే పొద్దున లేచిన నుంచి మన యొక్క పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. కుటుంబంలో ఒక స్త్రీ ఆవశ్యకత ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. పొద్దున లేచిన నుంచి ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక వదినగా ప్రతి ఒక్కరిగా మనము వివిధ రూపాలలో సేవలు అందిస్తున్నాము. మనకు అసలు రిటైర్మెంటే లేదని చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే. కాబట్టి మనకు అసలు రిటైర్మెంట్ లేదు అంటే మనము జెంట్స్ అంటే నిజంగా వారి ఆధిక్యత కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా కుటుంబంలో అత్యవసరము, మనం ఎంతో వాళ్ళు కూడా. కానీ ఒక మహిళకు రెస్ట్ లేకుండా పిల్లలకు ఏం కావాలో, భర్తకి ఏం కావాలో, అత్తమామలకు ఏం కావాలో, ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసుకొని ఓపికగా చేసి పెట్టేది స్త్రీ. అదేవిధంగా కుటుంబంలో ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు ఇంటి వారిని చూసుకుంటూ రెండు జాబ్స్ కూడా మనమే చేస్తాము. మనకున్నంత ఓపికగా పురుషులకు ఉంటుందా అంటే ఎవరికన్నా ఎవరికి ఉండదు. కాబట్టి మన యొక్క పాత్ర అతి చాలా కీలకమైనదిగా నేను భావిస్తాను. కాబట్టి మన యొక్క ప్రాధాన్యత కూడా ఇప్పుడు ముందు ముందు రంగాలలో అన్ని రంగాలలో కూడా మన యొక్క కీలకమైన పాత్ర పోషిస్తున్నాము. అలనాటి కాలంలో చూసినట్లయితే మనము ఏంటంటే ముఖ్యంగా స్త్రీ అంటే కుటుంబానికి, ఇంటి పనికి, వంట పనికే పరిమితం అంటుండే అప్పటి రోజులలో. కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు అన్నింట్లో మనము పురుషులకు ధీటుగా మహిళలను కూడా అన్ని రంగాలలో కూడా ముందుకు పోతున్నాము. కేవలం ఇంటి పనికి వంటింటికే పరిమితం కాదు, మనకు కూడా మంచిగా చదువుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక స్త్రీ కనుక విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా మంచి పొజిషన్లో ఉంటుందని నా యొక్క భావన. కావున స్త్రీలని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయవలసిందిగా చెప్తున్నాను. అదేవిధంగా అమ్మాయిలు అనే చిన్న చూపు వద్దండి. మనకి అమ్మాయి పుడుతుంది అని అంటేనే అమ్మో అమ్మాయి పుడితే ఎట్లా చిన్న చూపు చూస్తున్న రోజులు ఇంకా కూడా మారలేదు. కాబట్టి అమ్మాయి పుడుతుంది అంటే సంతోషపడాలి. అమ్మాయి అన్ని విధాలు కూడా ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి కంపేర్ చేసినట్లయితే అమ్మాయికి ఉన్నంత ప్రేమ అబ్బాయికి ఉండవద్దు, అబ్బాయికి ఉండదు. నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక తల్లిగా ఒక తండ్రిని చూసినట్లయితే అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్తుంది, కానీ మన అమ్మకి ఏమైందో, మన అమ్మ నాన్నకి ఏమైందో ప్రతి ఒక్క విషయము క్లీన్ అబ్జర్వేషన్ చేస్తుంది. చిన్నదేదైనా వస్తే తట్టుకుంటామా మనం అమ్మ నాన్నలకు? కాబట్టి అదేవిధంగా మన యొక్క ప్రాధాన్యత ఇంత అంత కాదు. మనలోనే ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు. రాణి రుద్రమాదేవిని తీసుకున్నట్లయితే కాకతీయులలో మకటం లేని మహారాణిగా మన రాణి రుద్రమాదేవిని తీసుకున్నట్లయితే, అదేవిధంగా చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకంగా పురుషులెవ్వరూ ముందరికి రాలేదు కొట్లాడడానికి, తను వచ్చిన వీర వనిత. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మన మహిళలు కూడా సాధారణ మహిళలే. ఇప్పుడు నయనని చూసుకోండి, 16 పీజీ చేసింది. అటు ఆటలోను ఇటు చదువులోను రాణించిన మహిళ మన నయన అని చెప్పవచ్చు. అంతెందుకు మన తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ అయిన కవితకం తీసుకున్నట్లయితే జాగృతిని స్థాపించింది. తర్వాత పార్లమెంటు నిజామాబాద్ ఎంపీ అయినది, తర్వాత సిడబ్ల్యూపి మొన్ననే చూసినట్లయితే అధ్యక్షురాలైంది. అట్లా అంచెలంచెలుగా వెదుగుతుంది ఎవరో కాదండి, మన మధ్య ఉన్నవారే. అంటే మహిళలు ఒక చదువుకొని ముందరికి పోతుంటే ఏ రంగమైనా సరే మంచి అభివృద్ధి పదంలో మనం నడుస్తామని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నిష్పత్తి పరంగా చూస్తున్నట్టయితే
2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రతి 1000 మంది మహిళలకు 1000 మంది పురుషులకు 963 మంది స్త్రీలము ఉన్నాము. అంటే దాదాపు ఇంచుమించు సేమే ఉన్నాము. రీసెంట్గా చేసిన సర్వే ప్రకారము 1000 మందికి 863, అంటే మహిళలు తక్కువైపోతున్నారు. ముందు ముందు రోజుల్లో మనదే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చెప్పవచ్చును. కాబట్టి అమ్మాయిలకు రిటర్న్ కట్నం ఇచ్చి తీసుకునే రోజులు వస్తున్నాయి. కాబట్టి అమ్మాయిని మంచిగా చదివించండి. ఒక అమ్మాయిని చదివించినట్టయితే ఖచ్చితంగా మనకు ముందు ముందు మంచి అభివృద్ధి పదంలో నడుస్తామని చెప్పవచ్చును. అదేవిధంగా అమ్మాయిలను చిన్న చూపు చూడొద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అబ్బాయిని ఒక రకంగా చూస్తారు, అమ్మాయిని ఒక రకంగా చూస్తారు. అబ్బాయి అయితే కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, పెద్ద స్కూల్లో చదివించాలని ఆలోచిస్తున్న రోజులు ప్రస్తుతం కూడా ఉన్నాయండి. అమ్మాయి అయితే గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే పెళ్లి చేస్తే పోతుంది కదా అనేసి. కాబట్టి అట్లాంటివి ఆలోచించగలరు. ఇప్పుడు మారుతున్నారు సమాజంలో, ఇంకా చాలా ముందు ముందు మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10th ఇంటర్మీడియట్ వరకే ఆపేస్తున్నారండి, అట్లాంటివి కాకుండా ముందు ముందు వారిని ఉన్నత చదువులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నత చదువులు ప్రొఫెషనల్ కోర్సులలో వారిని చదివించినట్లయితే మంచి పొజిషన్లో ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్, ఏ రంగమైనా సరే, అది బీఏ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇంకా కామర్స్ కావచ్చు, ఏ రంగంలోనైనా మహిళలు మంచిగా చదివించినట్లయితే అభివృద్ధి పదంలో నడుస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు అసలు బడ్జెట్ ఎక్కడో పుట్టలేదు, కుటుంబంలోనే బడ్జెట్ పుట్టిందని నేను భావిస్తున్నాను. పురుషుడు సంపాదించి తెచ్చిన ధనాన్ని ఒక మహిళగా కుటుంబానంతా కూడా నడిపిస్తుంది మహిళ, అవునా కదా? కాబట్టి మనకు దినచర్యలు అంటే రోజువారీ ఏం కావాలి, మన ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టాలి, రెంట్ ఎట్లా కట్టాలి, పాలు ఎట్లా కట్టాలి, అంటే అందులో ఎన్ని మిగిలించాలో, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు వస్తే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో చేసేది మన మహిళ. అందుకే బడ్జెట్ కూడా ఆడవారిని చూసే బడ్జెట్ పుట్టిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి మహిళకు కీలక పాత్ర వహిస్తున్న రోజులు ఇవి. కాబట్టి మహిళలను ఎంకరేజ్ చేయాలి. మన మహిళలు ఎంకరేజ్ చేయాలంటే ఒకటే ఒకటి, ముందు ముందు అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే చదువే ఆయుధము. చదువు అంటే పుస్తకమే ఆయుధంగా నేను భావిస్తున్నాను. ఎస్టెన్ వాళ్ళు అందరి మాతృమూర్తులకు ఇది వర్తించలేగా మా తుజే సలాం అనేసి పెట్టడం వారికి అభినందనీయకరం. ఎందుకంటే మన అందరి మాతృమూర్తులకి ఇది అంకితం చేస్తున్నారు. ఇప్పుడు మహిళని చూపించే దిశ మార్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అనేసి ఉద్దేశంతో మహిళల పైన ఎక్కువ ప్రోగ్రాం పెడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు మహిళ ఒకప్పటి మహిళ వంటింటికి మాత్రమే పరిమితం, కానీ ఇప్పుడు మహిళ రాజకీయాల్లో రాణిస్తుంది, వ్యాపార రంగాల్లో, అలాగే ఇప్పుడు అంతరిక్షంలో కూడా అడుగు పెడుతుంది. మొన్న ఈ మధ్యనే 104 గ్రహాలు అంతరిక్షంలో నింగికెగిసిన వేళ చరిత్ర సృష్టించిన దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళలు భారత మాత కూడా ఒలింపిక్ పథకాన్ని, మహిళ ఒలింపిక్ పథకాలన్నీ కూడా నగల రూపంలో భారత మాతకు వేసినందుకు కూడా దానిలో కూడా మహిళలే. ఇంత చేస్తున్న మహిళలు మనం ఇంకోవైపు చూసుకుంటే మహిళలందరూ కూడా వివక్షకు గురవుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఒకవైపు చూస్తుంటే ఎంతో ఎగిరి ఉంటున్నారు, కానీ మహిళలు చూస్తే మాత్రం వివక్ష మాత్రం అలానే ఉంటుంది, వారికి తగ్గట్లేదు. అది ఎలా అంటే, అది ఎలా తగ్గుతుంది, మనకు సమాజంలో చట్టాలని మార్చినప్పుడు కాదు, మనం మహిళలు ఉన్నాం, అమ్మ ఒడి బడి అంటారు. కాబట్టి మనము చిన్న ఉన్నప్పటి నుంచి మన పిల్లల మగపిల్లలందరికీ కూడా మహిళలని ఎలా గౌరవించాలో అది తెలిపినప్పుడే వారిలో మహిళలను చూపించే దృష్టి మారుతుంది, అలా అయినా కొద్దిగా తగ్గుతుంది అనేసి నేను అనుకుంటూ ఎస్టెన్ వారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలని ఎంత మనము మహిళల పైన అంగడి సరుకులాగా కాకుండా మహిళలను చూపించే దృష్టి మారినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో ఇంత మంచి ప్రోగ్రాం పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ నాట్యకారిణి కుమారి వసుధ ఇట్టి ముద్దులాడే అంటూ మనని నాట్యంతో అలరించడానికి వస్తుంది. తమ కరతాళ ధ్వనులతో వసుధను స్వాగతించండి. Oh
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి శ్రీమతి సునీత అందిస్తున్న సందేశం. నమస్తే అండి అందరికీ. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతమంది ముందు నాకు మాట్లాడే స్థాయి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అవకాశం ఇచ్చినందుకు వినియోగించుకోవడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఒక స్త్రీగా నేను స్త్రీల గురించి ఇప్పుడు మీతో గొప్పగా కొత్తగా చెప్పేదేమీ లేదు, కానీ అందరికీ తెలిసిందే ఒక్కసారి గుర్తు చేయటానికి ట్రై చేస్తాను. మహిళ నవమాసాలు మోసి పెంచి పోషించి గోరుముద్దలు తినిపించి తన లాలి పాటలతో బుజ్జగించి చక్కని నడవడికను నేర్పే తల్లిగా మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అనునిత్యం మన వెంట ఉండే సహధర్మచారినిగా మనల్ని విడిచి వెళ్ళిన మన హృదయానికి దగ్గరగా ఉండే సోదరిలా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తున్న మహిళామణులందరకు వందనం అభివందనం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు. అందుకేనేమో విష్ణువు లక్ష్మీదేవికి తన హృదయంలో స్థానమిచ్చాడు, మరి శివుడు ఏకంగా తన శరీరంలో సగభాగాన్ని పార్వతికిచ్చాడు. ఎంతో ఓర్పుతో కూడిన నేర్పు గలది మహిళ. అందుకే సహనంలో భూదేవి అని కూడా అంటుంటారు మహిళని. స్త్రీ అంటే ఆదిశక్తి. ఆ శక్తి ముందు త్రిమూర్తుల శక్తి కూడా తక్కువే. స్త్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్త్రీ అనే పుస్తకంలో ఎన్ని పేజీలు రాసినా కూడా ఇంకా పేజీలు మిగులుతూనే ఉంటాయి. కానీ ఆ స్త్రీ అనే పుస్తకాన్ని చదవడమే చాలా కష్టం. అదే పుస్తకాన్ని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఎవరైనా ప్రతి మహిళని అర్థం చేసుకుంటారు. అందుకే అన్నారేమో, తల్లిని పూజించు, భార్యని ప్రేమించు, సోదరిని దీవించు అని. చివరిగా మహిళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టే నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఏడాదంతా పట్టించుకోకపోయినా ఉమెన్స్ డే వస్తుందంటే చాలు, మహిళల మీద ఎక్కడ లేని గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చదివినా కూడా మహిళా హక్కుల గురించే చర్చిస్తుంటారు. కానీ మన ఎస్టెన్ న్యూస్ మాత్రం ఉమెన్స్ డే గురించి కాకుండా మదర్స్ డే గురించే కాకుండా 365 డేస్ మహిళల అభ్యుదయానికి కృషి చేయాలని ప్రయత్నిస్తుంది. అందరం మహిళని గౌరవించడం మన అందరి బాధ్యత. ఎంతో మహోన్నతమైన స్త్రీమూర్తి గురించి శ్రీమూర్తికి మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎండి వెంకట సార్కి, కల్పన మేడంకి మెనీ మెనీ థ్యాంక్స్. స్త్రీ కన్న తండ్రికి కనుపాప తానే, తనని పాలించే భర్త విజయానికి సగకారణమై, తను పాలిచ్చిన బిడ్డలను కనురెప్పలా కాపాడుకుంటూ, చివరికి తనకంటూ తాను కూడా మిగలకుండానే ప్రకృతిని సృష్టిస్తూ, తామే ప్రకృతిగా మారి ఎందరో స్త్రీమూర్తులకు పాదాభివందనంతో మన ఎస్టెన్ న్యూస్ చెబుతుంది మాతుజే సలాం.